Hi, I am Kubarali working in PS Bodhulabanda HC. Welcome to Easy Teach with Praveen YouTube channel. Today we are going to learn Class 3 Environmental Studies. In this, we are already in Unit 1 that is Family. Good morning, children. How are you? Doing good. I am also doing well. Thank you for asking. Children, I am going to ask some questions. You have to answer it. Okay. Shekhar, please stand up. What is your father's name? Krishna. Good. What is your mother's name? Rama. Very good. What is your grandfather's name? Lakshmaya. Nice. Uh, what is your grandmother's name? Ramanamma. Good. Uh, what is your uh, father's younger brother's name? That is uncle's name. Shiva. Nice. What is your aunt's name? Rani. Good. These are the details of the Shaker's family members. Here, the details of the members of the family and their ancestors written in a tabular format or line diagram is called a family.

కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అండ్ దేర్ ఎయిన్ సిస్టర్స్ వాళ్ళ పూర్వీకుల వివరాలు ముందు తరం వారి వివరాలు రిటర్న్ ఏ ట్యాబ్లా ఫార్మాట్ ఒక పట్టిక రూపంలో రాయడం కానీ లేక రేఖా చిత్ర రూపంలో పొందుపరచడం కానీ జరిగినట్లయితే దానిని ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం యొక్క వంశవృక్షము ఫ్యామిలీ ట్రీ అని అంటారు ఓకే సో టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ ఫ్యామిలీ

దిస్ పిక్చర్ ఈజ్ అబౌట్ ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ రమ ఆర్ రంగయ్య అండ్ గంగమ్మ ఈ ఈ పిక్చర్ ఏం ఏం చెప్తుంది అండ్ దేని గురించి అసలు ఈ పిక్చర్ అంటే ఈ పిక్చరు రమ వాళ్ళ ఫ్యామిలీ ట్రీ గురించి చెప్తుంది నౌ విల్ సిన్ డీటెయిల్ ఆన్ ద టాప్ ఆఫ్ ది పేజ్ హూ ఆర్ దేర్ ఎవరున్నారు రమాస్ గ్రాండ్ పెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ వన్ ఈజ్ రంగయ్య అండ్ ది అదర్ వన్ ఈజ్ గంగమ్మ దిస్ బోధార్ గ్రాండ్ పేరెంట్స్ ఆఫ్ రమ వీళ్ళు రమ యొక్క గ్రాండ్ పేరెంట్స్ తాతయ్య నాయనమ్మ దే హ్యావ్ టూ సన్స్ అండ్ ఏ డాటర్ వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఫస్ట్ వన్ శ్రీనివాస్ ఈజ్ ద ఫస్ట్ సన్ ఆఫ్ రంగయ్య హిస్ వైఫ్స్ నేమ్ ఇస్ రాధ వెంకట్ ఈజ్ ద సెకండ్ సన్ ఆఫ్ రంగయ్య అండ్ గంగమ్మ వెంకట్ రంగయ్య గంగమ్మలకి రెండవ కుమారుడు హిజ్ వైఫ్స్ నేమ్ ఇస్ అనురాధ తన భార్య పేరు అనురాధ సుజాత ఈజ్ ద డాటర్ ఆఫ్ రంగయ్య అండ్ గంగమ్మ సుజాత రంగయ్య గంగమ్మల కూతురు హర్ హస్బెండ్స్ నేమ్ ఈజ్ రమణ వాళ్ళ భర్త పేరు రమణ శ్రీనివాస్ హ్యావ్ టూ చిల్డ్రన్ శ్రీనివాస్కి ఇద్దరు పిల్లలు వన్ ఈజ్ రమ అండ్ ది అదర్ వన్ ఈజ్ లత

యూ అండర్స్టూడ్ మీకు ఇవన్నీ క్లియర్గా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ పేజ్ చిల్డ్రన్ విల్ డూ ఎ స్మాల్ యాక్టివిటీ ఆన్ ద ఫ్యామిలీ ట్రీ అండ్ హౌ దే ఆర్ రిలేటెడ్ ఆల్రెడీ వి హ్యావ్ డిస్కస్డ్ హౌ ఆర్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ కింద ఇవ్వబడ్డవారు ఎలా ఒకరితో ఒకరు బంధుత్వాన్ని కలిగి ఉన్నారు అనేది క్వశ్చన్ వీ హ్యావ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫస్ట్ వన్ హౌ ఈజ్ శ్రీనివాస్ రిలేటెడ్ టు గంగమ్మ శ్రీనివాస్ గంగమ్మతో ఎలాంటి బంధుత్వం కలిగి ఉన్నాడు స్ట్రైట్ క్వశ్చన్ శ్రీనివాస్ ఈజ్ ద సన్ ఆఫ్ గంగమ్మ తను గంగమ్మకి కుమారుడు నవ్వు సెకండ్ వన్ అనురాధ టు గంగ్ రంగయ్య హౌ ఈజ్ అనురాధ రిలేటెడ్ టు రంగయ్య అనురాధ రంగయ్యకి ఏమవుతుంది అనురాధ ఈజ్ వైఫ్ ఆఫ్ వెంకట్ అనురాధ వెంకట్ వాళ్ళ వైఫ్ హూ ఇస్ వెంకట్ వెంకట్ ఎవరు రంగయ్య సన్ రంగయ్య వాళ్ళ కొడుకు వెంకట్ అయితే వెంకట్ వాళ్ళ భార్య అనురాధ సో రంగయ్యకి అనురాధ ఏమవుతుంది ఎస్ కోడలు దట్ ఈస్ డాటర్ ఇన్ లా ఇన్ ఇంగ్లీష్ డాటర్ ఇన్ లా థర్డ్ వన్ హౌ ఈస్ శ్రీనివాస్ రిలేటెడ్ టు సునీల్ శ్రీనివాస్ ఈజ్ సన్ ఆఫ్ రంగయ్య అండ్ గంగమ్మ అండ్ సునీల్ ఈజ్ సన్ ఆఫ్ వెంకట్ అండ్ బోత్ శ్రీనివాస్ అండ్ వెంకట్ ఆర్ బ్రదర్స్ రంగయ్య గంగమ్మల కొడుకు శ్రీనివాస్ సునీలేమో వెంకట్ వాళ్ళ కుమారుడు వెంకట్ అండ్ శ్రీనివాస్ ఏమవుతారు అన్నదమ్ములు సో సునీల్కి శ్రీనివాస్ పెద్దనాన్న అవుతాడు మనం అంకుల్ అని అంటాం ఏమంటాం అంకుల్ ఎందుకు మామయ్యను కానీ బాబాయ్యని కానీ పెద్దనాన్న కానీ వి కాల్ యాజ్ అంకుల్ గుడ్ ఫోర్త్ వన్ హౌ హౌజ్ అఖిలా రిలేటెడ్ టు రంగయ్య హూ ఇస్ అఖిలా హియర్ సుజాత అండ్ రమణాస్ డాటర్ హూ ఇస్ సుజాత రంగయ్యాస్ డాటర్ ఇక్కడ డైరెక్ట్ ఈజీ క్వశ్చన్ రంగయ్య వాళ్ళ కూతురు సుజాత సుజాత వాళ్ళ కూతురు అఖిల సో రంగయ్యకి అఖిల ఏమవుతుంది మనవరాలు గుడ్ గ్రాండ్ డాటర్ నౌ ఫిఫ్త్ వన్ సుజాత టు లత హౌ ఈజ్ సుజాత రిలేటెడ్ టు లత సుజాత ఈజ్ రంగయ్యస్ డాటర్ అండ్ లత ఈజ్ శ్రీనివాస్ డాటర్ హియర్ శ్రీనివాస్ అండ్ సుజాత బ్రదర్ అండ్ సిస్టర్ రంగయ్య గంగమ్మల కూతురు సుజాత లత ఏమో శ్రీనివాస్ వల్ల కూతురు శ్రీనివాస్ అండ్ సుజాత ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే అన్న చెల్లెళ్ళు సో లతకి సుజాత ఏమవుతుంది అవుద్ది వెరీ గుడ్ ఆంట్ నైస్ సిక్స్త్ వన్ హౌ ఈస్ శ్రీనివాస్ రిలేటెడ్ టు రమ ఈజీ క్వశ్చన్ శ్రీనివాస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రమ డైరెక్ట్ అంతే కదా శ్రీనివాస్కి రమ కూతురు అవుతుంది సో శ్రీనివాస్ రమకి ఫాదర్ అవుతాడు దట్స్ ఎట్ సెవెంత్ క్వశ్చన్ హౌ ఈజ్ లత రిలేటెడ్ టు రమ లత రమకి ఏమవుతుంది ది బోత్ ఆర్ సిస్టర్స్ డైరెక్ట్ క్వశ్చన్ అక్క చెల్లెళ్ళు గుడ్ ఎయిత్ క్వశ్చన్ హౌ ఇస్ ప్రసాద్ రిలేటెడ్ టు అఖిల దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఈజీ క్వశ్చన్ प्रसाद इज़ ब्रदर आफ् अखिल प्रसाद अखिल की ब्रदर अदा तम नैक्स्ट क्वेश्चन सुनील टू रंगय्य हाउस सुनील रिलेटेड टू रंगय्य दिशा आलो अनदर दर्जी क्वेश्चन सुनील इज़ द सन दफ् वेंकट इज़ द आफ् रंगय्य रंगय को वेंकट वेंकट गारी को सुनील सो రంగయ్యకి సునీల్ ఏమవుతాడు మనోడు గ్రాండ్ సన్ లాస్ట్ క్వశ్చన్ హౌ ఈస్ రమణ రిలేటెడ్ టు సుజాత ఈజియెస్ట్ వన్ ఐ థింక్ సుజాతకి రమణ ఏమవుతాడు హస్బెండ్ సో వి ఫినిష్డ్ దిస్ యాక్టివిటీ విల్ మూ టు ద నెక్స్ట్ పేజ్ దిస్ ఈజ్ ద ఫ్యామిలీ ట్రీ వాట్ ఈస్ దిస్ దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ ట్రీ వీ హ్యావ్ టు ఫిల్ ద నేమ్స్ మనము ఈ ఫ్యామిలీ ట్రీలో మన పేర్లు నింపాలి ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నేమ్స్ వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ సిబ్లింగ్స్ వాళ్ళకి కనుక ఉంటే వాళ్ళ నేమ్స్ లైక్ యంగర్ బ్రదర్ ఆర్ ఎల్డర్ బ్రదర్ అండ్ దేర్ వైఫ్స్ నేమ్స్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఆంట్స్ సో దే హ్యావ్ టు రైట్ దేర్ ఆంట్స్ నేమ్స్ అండ్ అంకుల్స్ నేమ్స్ And their children's names. Okay. Now we will see with an example. First, name of the grandfather. Name of the grandfather Dagara. You have to write your grandfather's name. Here the children's uh, grandfather's name is Rajaya. And so he wrote there. రాజాయ ఇక్కడ వాళ్ళ తాతగారి పేరు రాజా అయితే అని రాశారు నేమ్ ఆఫ్ ది గ్రాండ్ మదర్ రంగమ్మ హి రోడ్ దేర్ అక్కడ రాయడం జరిగింది హిజ్ ఫాదర్స్ నేమ్ శివ రాశారు మదర్స్ నేమ్ లత గుడ్ దే ఆర్ హ్యావింగ్ యంగర్ బ్రదర్ అండ్ ఎల్డర్ బ్రదర్ ఎవరైనా ఒకరు యంగర్ బ్రదర్ కావచ్చు ఎల్డర్ బ్రదర్ కావచ్చు వాళ్ళ పేర్లు అక్కడ రాయడం జరిగింది సుందర్ హిజ్ నేమ్ ఇస్ సుందర్ హిజ్ వైఫ్స్ నేమ్ ఈజ్ సిరి అండ్ హిజ్ వైఫ్ నేమ్ ఇస్ సిరి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఆంట్ సీత అండ్ నేమ్ ఆఫ్ హిజ్ అంకుల్ సాయి రామ్ గుడ్ నేమ్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ శివ అండ్ లత రాజు అండ్ Gita, good. Children of Sundar and Siri, Vinod and Anita, good. Sita and Sairam have only one child. Her name is Pooja. They didn't have the other one, so they left blank. Okay, like this, you have to finish this family tree. Okay, we will move to the next page. కీవర్డ్స్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ డిఫికల్ట్ వర్డ్స్ ఫస్ట్ వన్ డీటెయిల్స్ వివరాలు యాన్సిస్టర్స్ పూర్వీకులు ముందు తరం వారు ఫ్యామిలీ ట్రీ వంశ వృక్షం ట్యాబ్లో ఫార్మేట్ పట్టిక రూపం లైన్ డయాగ్రామ్ రేఖా చిత్రం షోన్ చూపించబడినటువంటి రిలేటెడ్ సంబంధం కలిగిన బంధుత్వం కలిగినటువంటి షల్ వి మూవ్ టు నెక్స్ట్ పేజ్ వాట్ హ్యావ్ వి లెన్డ్ మనం ఏమి నేర్చుకున్నాం వాట్ ఈస్ యర్ ఫ్యామిలీ ట్రీ ఆల్రెడీ వి హ్యావ్ డిస్కస్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దేర్ ఎయిన్ సిస్టర్స్ రిటర్న్ ఇన్ యర్ ట్యాబ్లర్ ఫార్మాట్ ఆర్ లైన్ డయాగ్రామ్ సో విల్ గో టు ద డెఫినెషన్ నిర్వచనం ఎలా ఉందో చూద్దాం ద డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రెన్ అండ్ అండ్ సిస్టర్స్ షోన్ ఇన్ ఎ లైన్ డయాగ్రామ్ ఈజ్ కాల్డ్ ఎ ఫ్యామిలీ ట్రీ ఐ విల్ రిపీట్ రిపీట్ ఇట్ అగైన్ ద డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ దేర్ అండ్ సిస్టర్స్ షోన్ ఇన్ ఎ లైన్ డయాగ్రామ్ ఈజ్ కాల్డ్ ఎ ఫ్యామిలీ ట్రీ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ తల్లిదండ్రులు అండ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు అండ్ దేర్ ఎన్ సిస్టర్స్ వాళ్ళ పూర్వీకులు ముందు తరం వారి గురించి షోన్ ఇన్ ఎ లయన్ డయాగ్రామ్ అవన్నీ కూడా ఒక రేఖాచిత్ర రూపంలో పొందుపరచబడ్డట్లయితే దానిని వారి యొక్క వంశవృక్షము ఫ్యామిలీ ట్రీ అంటాం నెక్స్ట్ క్వశ్చన్ రమణ వాన్ రమా వాంటెడ్ టు నో అబౌట్ దేర్ ఫ్యామిలీ ట్రీ రమా వాళ్ళ ఫ్యామిలీ ట్రీ గురించి తెలుసుకుందామని అనుకుంది వాట్ క్వశ్చన్స్ వుడ్ హ్యావ్ రమా ఆస్క్డ్ ఏ క్వశ్చన్స్ అడిగి ఉంటుంది రమా చూద్దామా గ్రాండ్పా డు యు నో యువర్ గ్రాండ్ పేరెంట్స్ తాతయ్య మీ తాతయ్య వాళ్ళ పేర్లు మీకు తెలుసా వాళ్ళ గురించి మీకు తెలుసా గ్రాండ్పా వాట్ డూ యు నో అబౌట్ అవర్ ఎన్సిస్టర్స్ మీ ముందు తరం వారి గురించి మీ పూర్వీకుల గురించి నీకేం తెలుసు గ్రాండ్ పా టెల్ మీ ద నేమ్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ తాతయ్య మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పేర్లు మొత్తం చెప్తావా సో బై దీస్ ఆల్ దీస్ డీటెయిల్స్ షీ కెన్ రైట్ ఏ ఫ్యామిలీ ట్రీ ఆర్ షీ కెన్ షో ఏ లైన్ డయాగ్రామ్ ఓకే నా విల్ మూట్ ద నెక్స్ట్ పేజ్ ప్రాజెక్ట్ వర్క్

స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చిన్న కుటీర పరిశ్రమ నడుపుతుంది పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం అండ్ షీ యూజ్ టు హెల్ప్ ఉమెన్ ఇన్ నీడ్ వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగిన హెల్ప్ అడిగిన అందరి మహిళలకు తను హెల్ప్ చేస్తుంది ఆదిత్య ఈజ్ చందూస్ యంగర్ బ్రదర్ ఆదిత్య చందు వాళ్ళ యంగర్ బ్రదర్ చిన్న తమ్ముడు బోత్ విజిటెడ్ దేర్ అంకుల్ రాఘవాస్ హౌస్ డ్యూరింగ్ ద హాలిడేస్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అంకుల్ రాఘవాస్ హౌస్కి వెళ్ళారు ఎక్కడ ఎప్పుడు హాలిడేస్లో దేర్ ఆంట్ ఉషా వాళ్ళ ఆంట్ ఉషా అండ్ గ్రాండ్ ఫాదర్ ఎవరు తాతయ్య గోపాల్ అండ్ గ్రాండ్ మదర్ లక్ష్మీదేవి లివ్ దేర్ వీళ్ళిద్దరు కూడా అక్కడ ఉంటున్నారు చందు ప్లేడ్ మెనీ గేమ్స్ విత్ హిజ్ కజిన్స్ చందు చాలా ఆటలాడాడు ఎవరితోని కజిన్స్తోని ఎవరు వాళ్ళు హేమ అండ్ రవి నవ్వు యూ హ్యావ్ టు ఫిల్ ద బ్లాంక్స్ నవ్ ఫస్ట్ వన్

హియర్ వి ఫినిష్డ్ దిస్ టాపిక్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి